మంచిది. దేవుని యొక్క ప్రేమ, ఆయన యొక్క కృపను బట్టి మరి ఈరోజు ప్రభాకరయ్య గారు అనుకున్నటువంటి మాట దేవుడు నెరవేర్చాలని ఎంతో గర్వపడతాను. అలాగే అయ్యా, మీరు ఎక్కడ కేరళలో మాట్లాడుతున్నా? ఎక్కడ? కేరళ. మేమంతా కేరళ. అంటే మాతం ఇచ్చిన ఒక పాప ఉంది ఇక్కడ, నలుగురు అక్కడ రాయగారు ఉన్నారు. అంటే అయ్యగారు అమ్మగారు అయితే మరి ఇదంతా అక్కడ కానీ ఇక్కడి నుంచి వెళ్ళను. ఆ రోజే మాట్లాడుకున్నాను ఏంటంటే బైబిల్ క్లాస్ కావాలి. అంటే తను ఏంటంటే నేను సంఘం తీసుకువస్తానని అన్నారంటే ఏంటన్నారు, మీరు క్లాసులు పెట్టండి అయ్యగారు ద్వారా నేను తీసుకువస్తాను. అదేలేదు, ఎందుకంటే ఇది ఎవరి పని? ఆయన పని, నన్ను ఎవరిది కాదు. కనుక నడిపించేవాడు ఆయనే, నడక నేర్పేవాడు ఆయనే, ఇంకెవరికి అది సాధ్యమైతే కాదు. హల్లెలూయా, హల్లెలూయా. ఇది నాలుగో వారం అంతే కదా దగ్గర, నాలుగో వారం దేవుడు సమృద్ధిగా నడిపాడు, ఇంకా నడుపుతాడు. హల్లెలూయా. మనుషులు అయ్యగారిని బట్టి మరి ప్రత్యేకమైన వందనాలు. అలాగే తన కుమారు రజశ్రీ కూడా ప్రత్యేకమైన వందనాలు, ఇచ్చినటువంటి సంఘానికి ప్రత్యేకమైన వందనాలు. మరి అలాగే శివుడి వలసం చేసినటువంటి సంఘము, ఆ సంఘస్థులు కూడా ప్రత్యేకమైన వందనాలు. మరి మారుకొండ పుట్టి నుంచి మా అబ్బాయి, మా మేనవాళ్ళు వచ్చిన వాళ్ళకు కూడా ప్రత్యేకమైన వందనాలు. మరి అక్కడ రాయికోన అంటే మన మధ్యలో సేవకులు మొన్నటి వరకు ఉన్నారు, దేవుని చిత్తం అవ్వలేదు, దేవుని చిత్తం అక్కడ లేదు కనుక అతను ఇప్పుడు లేరు. మరి ఆ కుమార్తె కూడా వచ్చింది, ప్రత్యేకమైన వందనాలు. మరి పాటలు పాడినటువంటి ఈ ముగ్గురు వ్యక్తులు కూడా ప్రత్యేకమైన వందనాలు. మరి సమయము అయ్యగారికి అప్పగిస్తారు కదా, సప్పుడు కూడా సహకరిస్తారు. దేవునికి వందనాలు, స్తోత్రం కలిగిన గాక. ఈ చక్కని సమయం కోసం దేవునికి వందనాలు, స్తోత్రం. కూడి వచ్చిన సంఘ బిడ్డలు, సంఘ కాపాడి అలాగ విక్రమాలు వచ్చిన దేవదాసులు, సహోదరులు, సహోదరులకి అలాగా శివుడి వలసిన వచ్చిన అందరికీ యేసు ప్రభు పేరట వందనాలు. దేవుడు ఈ రాత్రి మమ్మల్ని దీవించిన గాక. మనము నేర్చుకున్న విషయం మర్చిపోకూడదు, సిలువలు ఏనాడిన ఏడు మాట. ఆ విషయం గురించి నేను చెప్పుకొని వచ్చిస్తున్నారు. అదే ఈరోజు మనం ఆ వాక్యం చదువుతున్నాం, యూకో సువార్త 23వ అధ్యాయము 43వ వాక్యం ఒకసారి చదవండి. యూకో సువార్త 23వ అధ్యాయము 43వ వచనం. చెప్పుకున్నారని సరే మాట్లాడ, నాకు మూడు మాట్లాడ. అంటే యేసు ప్రభు సిలువలో మాట్లాడిన ఒక రెండో మాట, మొదటి మాట ఏంటంటే తండ్రి. అంటే ఆ వాక్యములు మనం మూడు భాగము విభజించి నేర్చుకున్నారు. ఒకటి తండ్రి, రెండు మీరేమి చేస్తున్నారు, వారికి ఏం చేయాలి, క్షమించాలి. అసలు మూడు మాట, ఒకటి తండ్రి, అది ఏం చేయించున్నారు, ఎరగదు, రెండవ మాట, మూడవది క్షమించింది. అదే ఆ మూడు మాట అని చెప్పారు, రెండు రాసుకొని ఆ మూడు మాటలు చెప్పారు. ఈ రోజు లోకసభ రెండవ అధ్యాయం, సారీ 23వ అధ్యాయము 43వ వాక్యములు యేసు ప్రభు అందుకైనా వారితో పరదేశంలో ఉంటుమని నిశ్చయముగా నీతో చెప్పుకున్నది. ఎవరికి ఎప్పుడు చెప్పారు?
సిలువలు ఉండినప్పుడు దొంగకి చెప్పిన మాట ఇది, దేవునికి స్తోత్రం. ఆ దొంగ ఏం అడిగారు? దొంగ ఏం అడిగారు? నీ రాజ్యములు వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. అడిగినది రాజ్యం, ఇచ్చినది పరదేశం. రెండే తేడా ఉందా? రాజ్యం వేరు, పరదేశం. రాజ్యం వేరే, పరదేశం వేరే. ఆయన అడిగినది ఏమంటా? ఎందుకు ఆయన అలాగ అడిగారు? ఆయన రాజ్యం ఉందని ఆయనకి ఎలాగ అడిగారు? పోయిన వారములు నేను చెప్పాలి, సిలువలు మూడు వ్యక్తులు ఏమవుతున్నారు? సిలువబడిందండి. ఆ సిలువ వేయబడినప్పుడు ఒక పక్క ఒక దొంగ, ఇంకొక పక్క దొంగ. అప్పుడు ఏసయ్య సిలువ కొంచెం వెనకలు, ఏసయ్య వెనకలు, ఒక పక్క ఇంకొక పక్క ఉండదు. ఆ ముందుకున్న రెండు దొంగ అంటే రెండు సైడ్లుగా ఉంటాం, అంటే ఏ సైకిల్గా చూసుకోవచ్చు చూసినట్టుగా. అప్పుడు చూసినప్పుడు ఏసయ్య తల పైన ఒక విషయం రాసుకున్నారు. ఏంటి అంటే యూదులకి అంటే రాజులను తెలిసిన కాబట్టి ఆయనే అర్థమైంది, ఈయన సామాన్యుడు కాదు, ఇతను ఒక రాజుడే. అందుకే ఈ రాజుడుగా ఉంటే ఈయనకి ఒక రాజ్యం. అందుకని ఈ రాజ్యం నాకు చేర్చుకోమని చెప్పినప్పుడు ఎవరన్నాయినా నా రాజ్యములు నిన్ను నా చేర్చను, నా కోరు నీ ఎక్కడికి వస్తుంది? ఆ దొంగ రెండు దొంగ గురి నేను చెప్పాను పోయిన వారములు. అది ఇద్దరు దేవునికి ఏం చేశారు? దూషించారు. ఇద్దరు ఏం చేశారు? అంటే అది మతాయి సువార్తలు ఉంది. కానీ ఇద్దరు ఒక్క దొంగ మాత్రమే ఏమైంది? పశ్చాత్తాపం వచ్చింది, మారు మనసు ఉంది. అది ఎదర్ పక్క ఆయన ఉన్నవాడ కుటి పక్క ఉన్నవారని నాకు తెలియదు. ఇద్దరు ఒక్కడే ఏమండి? ఇప్పుడు కొందరు ఏం చెప్పుతున్నారు? పెద్ద పెద్ద పాస్టర్లు కూడా ఎలాగో వాక్యం బోధించినప్పుడు నాకు తల కిందకు అవుతుంది సిగ్గుతోనే. వీడికి బైబిల్ తెలియదు అని నేను బైబిల్ ఎలాగండి రాయబడి లేదండి. ఇద్దరు దొంగలు ఒక్క దొంగ స్తోత్రం. ఇప్పుడు నేను అదే చెప్పుకున్నాను స్తోత్రం. అంటే ఆ దొంగ అంటే ఒక దొంగ రక్షింపబడు దానికి మూడు కారణాలు నాకు చెప్పారు. అదొకసారి ఇప్పుడు చెప్పి నేను ముందుకు వస్తున్నారు. మూడు కారణములు అదే లోక సువార్త 23:41 వాక్యం మొదటి చదవండి, తర్వాత 42. అది చెప్పుతున్నారు దొంగ, అయ్యా మనం చేయించిన పనికి ఏమవుతున్నారు? తగ్గిన శిక్ష మనము ఆడు చెయ్యిన తప్పు ఆడేం చేసుకున్నారు? ఒప్పుకున్నారు, ఒప్పుకున్నారు. మనం చేసిన తప్పుకి ఏం పొందుతున్నారు? శిక్ష అంటే ఆయన అర్థము, ఆయన చేసిన తప్పే చేసుకున్నారు, ఒప్పుకున్నారని ఒకటి. ఒకటి రెండవదే ఆయన చెప్పిన మాట ఇంకా చూడండి 42వ వాక్యం. అది 41 వాక్యము పూర్తిగా చదవుందా? రెండవది ఆయన ఈయన ఎవరు? ఈయన అంటే ఏ చెయ్యలేదు, తప్పు చెయ్యలేదు. అంటే ఏసయ్య పరిశుద్ధుడు, ఏసయ్యలు పాపం లేదు, ఏసయ్య నీతివంతుడు అని తెలుసుకున్నారు. ఆయన పాపం చెయ్యలేదు, పాపం ఎరగలేదు, ఆయన పాపం లేదు. మూడు కాలం స్తోత్రం. ఏంటండి ఆ మూడు కాలములు? ఏసయ్య లేదు, పాపం లేదు, స్తోత్రం. అంటే మూడు కారణం ఏమంటే, ఒకటి కారణం ఏంటి, ఆ 2 కొరింథీయుల పత్రిక 5:21 వాక్యములో ఇలాగ రాయబడి ఉంది ఏమనగా,
ఆ దేవునికి స్తోత్రం. ఆయన పాపం ఎరగలే. పాపం ఏంట, ఆయన ఎందు ఆయన పాపం ఎరగలే అంటే పాపము ఎరగలేదంట. పుట్టినప్పుడు కూడా ఆయన లేదు. రెండవ కాలం ఈ భూమిలో 33 సంవత్సరములు సంచరించి సువార్త చేసేటప్పుడు కూడా ఆయన పాపం చేయలే. అది ఎక్కడ చెప్తారంట, మొదటి పిత్తరు 2 Peter 1:21-23 ఆయన పాపం చెయ్యలేదు. ఏం చేయలేదండి? ఎప్పుడు? ఈ భూమిలో 33 సంవత్సరాలు సంచరించి సువార్త ప్రకటించినప్పుడు ఆయన ఏం లేదు, పాపం చెయ్యలేదు. ఈ మూడవది కాలం గది కాలము, వర్తమాన కాలం, భవిష్యత్తు కాలం. యేసయ్య వచ్చున్నారు. మొదటి యోహాను పత్రిక 3 అధ్యాయము అదే 2 నుండి 5 వరకు చదివితే ఆయన పాపం లేదు. నీ వచ్చినప్పుడు ఆయన ఏం లేదండి. స్వాత్రం చెప్పొచ్చు కదా, ఆయన ఏ పాపము, పాపం ఎరగలే, పాపం చెయ్యలే, పాపం లేదు. అలాంటి ఒక పరిశుద్ధుడైన యేసు ప్రభు. ఇలాంటి దమ్ము ఉందా ఇలాంటి చెప్పడానికి? లోకములో మనుషులుగా పుట్టిన ఎవరు కూడా ఏ మనుషులు కూడా చెప్పడానికి ఉన్నా దమ్ము లేదు. దేవునికి స్తోత్రం. భక్తునికి మాత్రమే దమ్ము ఉంది. దేవునికి స్తోత్రం. 4 కోట్లు 7 మార్లు ఎస్ఐకే చేశారు, విస్తరించారు. ఎందుకంటే 4 కోట్లు ఎన్నిసార్లు, 4 కోట్లు 7 మార్లు చేశారు. కానీ ఆ వారందరూ ఏం చెప్పారు, ఏ పాపం లేదు, పాపం ఎరగలే, పాపం చెయ్యలే, ఆయన పాపం లేదు. అలాగంటే వాడికి సెలవు చేశారు. అలాంటి వ్యక్తికి ఏం చేశారంటే సిలువ వేయబడింది. స్తోత్రం. ఎందుకనగా నీకు నాకు విడుదల కలగడానికి. ఈ దొంగ చెప్పిన 2వ మాట ఆయన ఆయన ఏ తప్పిదము చెయ్యలేదని ఒప్పుకున్నారు. స్తోత్రం అని 42వ వాక్యం 23:42 అక్కడ ఉంది. అది ఆయన చూసి ఇది రెండు విషయం ఆయన ఒప్పుకున్నారు. 3వది ఆయన చెప్పుతున్నారు రాజు నాకు కావాలి. స్తోత్రం. స్తోత్రం చెప్పండి. లేదురా, జీవితంలో మొత్తం ఆయన ఏ పని చేశారు? దొంగతనంగా చేశారు. ఇప్పుడు సినిమాలో కూడా వాడు దొంగతనం చేశారు మాట. ఏది ఆయన రాజ్యం పరదేశానికి ఇప్పుడు మనం నేర్చుకున్న విషయం ఏమనగానే మీరు మర్చిపోకూడదు. ఏ పదం అండి, ఆ పదం మీరు చెప్పకూడదు అండి. యేసు ప్రభు చెప్పారు, నేడు నీవు నాతో కూడా పరదేశీ ఉంటామని బైబిల్లో నేర్చుకున్నప్పుడు 7 విధములున్నా భారతదేశం ఉంది. స్తోత్రం. అది మొత్తం నాకు చెప్పాలండి, కొంచెం మాత్రము. అదే మన విషయం అది కాదు, కానీ మీకు అది తెలియడానికి, నాకు తెలియడానికి. స్తోత్రం. అదే వేరే రోజు అయితే ఒక్కొక్క పరదేశం మనం చెప్పాలి దేవునికి. స్తోత్రం. మొదటి ఉన్నది ఆది దాంతము 1:1 మీకు అందరికి తెలుసు ఆది అంటే. ఇంగ్లీష్ లో చదవాలి, ఇన్ ద బిగినింగ్ గాడ్ క్రియేటెడ్ హెవెన్ అండ్ ఎర్త్. అంటే దేవుడు ఆది ఏ సృష్టించారండి? హెవెన్స్ అండ్ స్తోత్రం. భూమి కాదు, తెలుగులో భూమి వచ్చింది ఫస్ట్. ఏమండి? హెవెన్. హెవెన్ స్తోత్రం. ఎక్కడండి?
పరలోక సృష్టించారు, తర్వాత భూమిని సృష్టించారు. స్తోత్రం. అంటే ఈ మొదటి భూమి ఒక ఏదన తోటం. స్తోత్రం. మొదటి భూమి ఏదైన తోటం అంటే ఈ ఏదైనా తోటం. తోటం అని పదానికి అర్థం అంటే పరదేశండి. తోటం అని పదానికి అర్థం అంటే పరదేశం. హలో, నేను చెప్పిన మాట మర్చిపోకండి. తోటాని అని చెప్పిన పదానికి ఏముంది? పరదేశం అని రాయబడి ఉంది. దేవునికి స్తోత్రం కలిగిన అప్పుడు ఈ భూమి ఎవరి కోసం దేవుడు సృష్టింపబడలేదు? కాదు, దేవదూతల కోసం సృష్టింపబడింది. మొదటి భూమి ఎవరి కోసం సృష్టింపబడింది? దేవదూతల కోసము సృష్టింపబడినట్టుగా దేవుడు వాక్యములు రాయబడి. చూడండి, చూడండి, యోబు గ్రంథము 38:4 నుండి 7 వరకు మెల్లగా చదవండి. నేను భూమికి పునాదులు వేయించినప్పుడు నీవెక్కడ నుండివి? నీకు వివేకము కలిగి ఉన్న ఎడల చెప్పుము. నీకు తెలిసిన ఎడల దానికి పరిమాణమును నీవించిన వాడెవడో చెప్పుము. దాని మీద పరిమాణపు పొలం వేసిన వాడెవడో చెప్పుము. దాని స్తంభముల పాదలు దేనితో పట్టబడినవో చెప్పుము. ఉదయ నక్షత్రములు ఏకంగా కూడి పాడినప్పుడు దేవదూలందరూ ఆనందించి దేవధ్వనులు చేసినప్పుడు అప్పుడే భూమికి పునాది వేసేది. స్తోత్రం. ఎప్పుడు? దేవదూలలు దేవునికి ఏం చేస్తున్నారు? ఏ పాట వారు ఏం చేస్తున్నారు? ఆరాధించి కళ్ళు మూసి దేవునికి ఆరాధించినప్పుడు ఆరాధించిన బిడ్డలకి నివసించడానికి భూమి లేదు. అప్పుడు దేవుడు తెలిసిపోయింది, నన్ను ఆరాధించిన బిడ్డలకి ఏం లేదు. అందుకని దేవుడు భూమికి పునాది వేసేది. ఈ పనుడికి ఈ రాత్రి ఒకసారి ఒక వాకిని సరిగా వింటే, నీకేం లేదు, నీ ఇంటికి ఏం లేదు, నిరాశ పడకూడదు. గతిక దేవునికి ఆరాధన చేసి ఆనాడు భూమికి బురాది వేసిన దేవుడు నీ ఇంటిలో పొదువన్నీ. అందుకని దేవుడు ఆరాధించి ఆరాధించి అని చెప్పడానికి ఉన్న కారణమలే. నీ ఆరాధన చేసినప్పుడు నీ లోటు పాటు నీ అక్కడ అంది. చెప్పినప్పుడు నేను మెల్లగా ఎలాగ చెప్తున్నాను అంటే భయపడి చెప్తున్నాను. నాకు ఇలాగ ఇది చెప్పినప్పుడు పెద్ద నాడకి ఇష్టం ఉంటుంది. స్తోత్రం కలిగింది. అందుకే దేవుడు బిడ్డలు ఆరాధించాలి. వచ్చి మౌనంగా కూర్చి వెళ్ళకూడదు. మౌనంగా వచ్చి ఏం చేయకూడదు. వెళ్ళినప్పుడు నీ ఆరాధించి నీ స్తుతిని స్తోత్రం అర్పించినప్పుడు దేవుడు నీ ఇంటిలో సమస్యలకు ఏం చేస్తున్నారు? స్థితిగతులు మారుస్తాడు. స్థితిగతులు మారి స్తోత్రం కలిగింది. అప్పుడు దేవుడు ఏం చేశాడండి? భూమి సృష్టించాడు. నీ ఎస్యా గ్రంథము 45:18 చూడండి. నేను ఏం చెప్పిన బిడ్డ వినండి, స్వర్గం దేవుడు సృష్టించారు. మొదటి పరదేశం ఏదండి? పరదేశం అంటే స్వర్గం. ఏంటండి? స్వర్గం. స్తోత్రం. అప్పుడు నేను ఒక మాట నీకు, మొదటి పరదేశం ఏమండి? స్వర్గము. అప్పుడు మర్చిపోకూడదు చూడండి. అప్పుడు ఆ స్వర్గము ఎన్ని స్వర్గం ఉంది? ఎన్ని స్వర్గములు ఉన్నాయి? ఎన్ని పరదేశం ఉంది? అదేనా స్తోత్రం. పరలోకం ఎన్నుంది? ఎవరు చెప్పలేదు. పరలోకం ఎన్నుంది? పరలోకం ఎన్నున్నాయి? ఎన్నున్నారండి? మీరు ఇప్పుడు వరకు చూడండి. సరే అండి, నహెమ్యా గ్రంథము 9:6 నాకు ఇప్పుడు చూడండి. ఇంగ్లీష్ కూడా చాలా చదవాలి, అప్పుడు కూడా కొంచెం కూడా మీకు అర్థం అవుతుంటారు. త్వరగా 9:6. And Ezra said, You are the Lord, you alone, you have made the heavens, the heaven of heavens, with all their host, the heavenly bodies. Now, where is the heaven of that?
నీవే ఆకాశమును మహాకాశములను వాటి సైన్యములను భూమిని దానిలో ఉండున్నది అంతటిని సముద్రములను వాటిలో ఉండున్నది అంతటిని సృజించి వాటన్నిటిని కాపాడు వాడు. తొమ్మిది ఆరామ దేవ తొమ్మిది దేవాలయం ఆకాశము మహాకాశం అంటే నీళ్ళు ఏమండి ఆకాశము మహాకాశం. యు హావ్ మేడ్ ద హెవెన్ హెవెన్ ద హెవెన్ ఆఫ్ హెవెన్ హెవెన్ ఆఫ్ హెవెన్ మూడు 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 గారి ఇంకా ఉంది స్తోత్రం. ఆకాశము మహాకాశం the heaven of heavens with all their hosts the heavenly bodies the earth and everything that is on it. స్తోత్రం. ఒక స్వర్గం కాదండి, రెండు స్వర్గం కాదు, మూడు స్వర్గం కాదు, అనేక స్వర్గము ఉంది. దేవునికి స్తోత్రం. అంటే నేను ఒక మాట నీకు అడుగుతున్నాను, యేసయ్య దేవుడు ఎక్కడ నుండి ఈ ఆకాశము అని లేకపోతే పరలోకము భూమి సృష్టించారు? ఆదికాండం 1:1 అనుసరించి దేవుడు ఎక్కడ కూని భూమి ఆకాశాన్ని సృష్టించారు? ఆదికాండం 1:1 ప్రకారంగా ఆది అందు దేవుడు ఆకాశం ఎక్కడ వెళ్ళొచ్చు? సాతాను ఎక్కడికి వెళ్ళొచ్చండి? పల్లోకం వెళ్ళొచ్చు కదా, సాతాను పల్లోకంలోకి వెళ్ళొచ్చు. అలాగే అయితే దేవుడు ఎక్కడ కూర్చుకొని పరలోకమునందుండి స్తోత్రం? ఎక్కువ సమయం బాధపడుతుందండి దేవుని వాక్యండి. కీర్తనములు 68:33 చూడండి, ఇంగ్లీష్ లో తెలుగులో కూడా చదవండి. 68 కీర్తనము 33 హలో ఏది కాదండి, అనాది కాలం అంటే ద హైయెస్ట్ హెవెన్స్ స్తోత్రం, ద ఏన్షియంట్ హెవెన్ స్మృతింపబడలేని ఒక్క స్థానం ఉంది. అంటే కాలం కాదు, ఒక స్థానం ఉంది, దానికి అనాది కాలమైన ఆయాసము స్తోత్రం. ద హైయెస్ట్ హెవెన్ స్మృతింపబడలేని ఆయాసం ఉంది, సృష్టింపబడిన అక్కడికి సాతాన్ని వెళ్ళొచ్చు. అది సృష్టింపబడలేని ఆకాశానికి ఎవరు వెళ్ళదు? దేవుడు సర్వాకాశానికి సాతాన్ని వెళ్ళదు, మనం వెళ్తాం. దేవుని పిల్లలు వెళ్తారు. ఎవరు సౌప్రదాయం చెప్పండి, ఇలా చెప్పారండి. మొదటి పండిస్ అంటే పర్లోకం సోదరం, అది కొందరు విస్తరింపబడుతున్నది అండి. మనము చచ్చిపోయిన తర్వాత ఎందుకు చోటేది సోదరం? హలో హలో సోదరం, అంటే అదే నేను తర్వాత చెప్తాను దేవుడికి సోదరం. ఇప్పుడు దేవుడు పెట్టిన చచ్చిపోయిన వెంటనే ఎక్కడికి వెళ్తుంది? అదే ప్రభు ఏసయ్య ఎక్కడ ఉన్నావు అక్కడికి వెళ్తుంది. ఏసయ్య ఎక్కడ ఉన్నావు అక్కడికి వెళ్తుంది. దేవుడికి సోదరం చెప్పండి, ఆ స్థలములకి ఎవరు వెళ్ళరు? గట్టిగా సోదరులు చెప్పండి, ఆ స్థలములకి ఎవరు వెళ్ళదు? సాతాను కూడా అక్కడికి వెళ్ళలేదు. దేవునికి అది మొదటి పరదేశం. రెండో పరదేశం ఏమంటే అంటే సాతానికి అంటే దేవదూతులకి సృష్టింపబడిన భూమి భూమి అదిని గురించి ఎక్కడ నుండి ఎస్యా సారీ ఎసకేల్ గ్రంథం చూడండి, 28:13 కూడా చదవండి. ఎసకేల్ గ్రంథము 28:13 అంటే ఎవరు సోదరు సాతాన్ ఎక్కడ సోదరు దేవదూతులు ఎక్కడ ఉండేది? You were in the Eden, the garden of God. And devudi thotam thotam ani cheppinadi pradesham evaru untidi devadudini sathram devudi bhumi aagasam ani bhumi srishtinchadu var kosam evaru kosam devudini kosam srishtimabadaru ee bhumi aagasam devudu aayana chettiki
అప్పగించారు. అప్పగించారు కాబట్టి ఇద్దరిలోనికి ఏమొచ్చింది? గర్వం వచ్చింది. ఏంటండి స్తోత్రం? భావం ఎక్కడ స్టార్ట్ అయింది? హృదయం. హృదయం అలాగే చెప్పాలి. స్తోత్రం అంటే సాతాని హృదయం ఏమొచ్చింది? యెషయా గ్రంథం 34వ అధ్యాయమును మనం చదివినప్పుడు 12 నుండి చదువు కిందకి చదివినప్పుడు ఆయన చెప్పిన మాట ఏమనగా, నేను దేవుడి సింహాసన పైన నా సింహాసనము రచించుకున్నారని చెప్పిన వెంటనే దేవుడు అతనికి కిందకి ఏం చేశారు? పదేశ్వరు దేవుడికి స్తోత్రం. రెండవది పరదేశ ఏదం ఏదైనా పరదేశ ఆ తోటములు ఇంటి సాతానికి ఏం చేసిండు? తెల్లని తరమేశ్వరి స్తోత్రం. తరవేసిన తర్వాత ఈ భూమి మొత్తం ఏమైందండి? నీరుతో నింపి ఉంది స్తోత్రం. భూమి శూన్యము నిరాకారం అయింది. అతని కారణం ఏమనగా, దేవదూతలు చేసిన తప్పు వలన ఈ భూమి దేవుడే చేశారు, నాశనం చేశారు. స్తోత్రం. స్తోత్రం చెప్పండి. దేవుడు భూమికి ఏం చేశారు? నాశనం చెప్పారు. స్తోత్రం. అలాగా భూమి చాలా సంవత్సరము నిరాకారంగా దాని పైన దేవుడు ఆత్మీయ చేశారు. అల్లారు. స్తోత్రం. అల్లారిన తర్వాత దేవుడు ఏం చేశారు? ఈ నీరుకి రెండు భాగం చేశారు. స్తోత్రం. ఆ భాగం చేసిన తర్వాత దేవుడు భూమి నీళ్ళ నుండి ఏర్పరిచి ఆ భూమిలో ఒక తోటం సృష్టించి ఎవరికి ఇచ్చాడు? ఆదామునికి ఇచ్చాడు. స్తోత్రం. మూడవదే పరదేశము ఆదాము అవ్వ నివసించిన తోట. ఆ తోటానికి ఏమంటే పరదేశం అని చెప్పబడుతున్నారు. స్తోత్రం. ఆదికాండము 2వ అధ్యాయము 10వ వచనం నుంచి కిందకి తరగతి చదవండి. ఆదికాండము 2వ అధ్యాయము 10 నుండి ఎనిమిది నుండి చదువు అప్పుడు కొన్ని కూడా అర్థమవుతుంది. ఏదైనా వేరే ఏదేని ఒక తోట, అది మీరు ఆ రాటి సరిగా వినండి. ఏదేని ఒక తోట నిర్మించిన నరుని ఎవరు ఎక్కడ తోట రాయా? నేనా ఈ తోట నీ చేతులు వచ్చిందని ఈ తోట నీ ఏం చేయాలి? లేదు అది కింద ఉంది కాదు. అది ముందుకు ఒక మాట నేను వదిలేసాడు. ఆ తోట నీ ఏం చేయాలి? కాపాడాలి. అది కాదండి, 8 నుండి 9 ఉండేది. రెండు పని ఆడి చెయ్యాలి. ఒకటి తోట ఏం చేయాలి? చేతుపరచాలి. రెండు కాపల శాస్త్రం. తోట ఏం చేయాలి? కొందరు ఎప్పుడు అన్ని టైం ఏం చేసిన తోట మొత్తం ఏం చేస్తుంది? తోటతో ఉన్న చెట్టుకి మొత్తం ఏం చేస్తుంది? తీరేస్తారు. కానీ ఆయన జీవితాలు మాత్రము నేను చెప్పిన అర్థమైంది. తోట అంతా తడిపిస్తారు కానీ ఈడు తడవడం. తోట అంతా తడిపిస్తారు కానీ ఈడు మాత్రం తడిచిపోడు. అని తెచ్చుకున్న తోట అని చెప్పినది ఆత్మీయ దేవుని సాంగ్యం అండి.
సంఘం లేదు అందరికి ఏం చేస్తుంది నడిపిస్తాడు వీడు మాత్రం అందులో తడవడం హలో అందరు నా తోడు ఉన్నారు మీరు అందరూ నేను తీసుకొని వేసుకున్నారు కదా బిందులో నేను తీసుకొని వచ్చినప్పుడు ఎలాగుందండి చెప్పండి ఆ బిందులోనే నీళ్ళు ఇంటికి తీసుకొని వచ్చిన ముందుకు నీ శరీరం ఏమవుతుంది మొదటి నీ తడిపించాలి అంటే సంఘం రెండవాడు మొదటి నడిపించాలి సంఘ కాపాడు నడిపించాలి సంఘ బిడ్డలకు కూడా ఏంటంటే సంఘములు ఉన్న వారికి అందరు పరిశుద్ధాలు నింపాలి పాస్టర్ నింపాలి సంఘ విశ్వాసులు నింపాలి రెండవది రెండవది ఏం చేయాలి ఎందుకు కాదు ఎవరి చేతి నుంచి ఈ తోటం వారికి దొరికింది ఆ ఇది ముందుకు దేవదూతలు ఉండే చోట ఎవరికి చేరు ఆదాముకి ఆ వ్యక్తి చేతులకి అప్పగించిన కాబట్టి నా నిన్న చోట్లకి వేరొక్కడు వచ్చింది కాబట్టి ఆ మనుషుడికి ఆస్థలం చేయాలి వెళ్ళబట్టాలి అని అనుకోని సాతాను తిరుగుతున్నది సాతాను ఏం చేస్తున్నారు తిరుగుతున్నది తిరిగినప్పుడు తోటం ఏం చేయాలి ఆ కొందరు కాపుడు కొందరు ఏం చేయను సొంతం సొంతం తోటం ఏం చేయను వేరే వాడు తోట సొంతం తోట సొంతం తోట చేయను వేరే తోటం కాయడానికి ఇష్టం నేను అందరు శుద్ధిగా చెప్తున్నారు అది వింపి చెప్పడానికి ఇష్టం లేదు అందుకే స్తోత్రం కదా సొంతం అంటే నీకు తప్పదు సొంత సంఘ చూడకుండా నీకు దొరికినా ఆ తోటని కాపాడు ఊర్లో తోటాలు మాత్రం కాపడానికి నీ అందరితో నీ చేత అప్పగించిన వేరే వేరే తోటానికి వెళ్ళి దేవుడు అదే నీ సొంత నీ చేతులు అప్పగించిన తోటం ఎలాగ ఉంది ఎలాగ ఉంచారో ఎలాగ చూసుకున్నారో అది అడుగుతున్నారు దేవుడి సోత్రం కలిగింది హల్లెలూయా గట్టిగా దేవుడికి ఇప్పుడు ఏం చేశారంటే దేవునికి స్తోత్రం కలిగింది కాక ఆదాము ఏం చేశారంటే దేవునికి స్తోత్రం తోటం నడిపారు రెండు ఏం చేయాలి కాపాలి సోదరు ఈయన ఏం చేయలేదు కాపలేకపోయింది కాపలు సరిగా ఆ సమయం వచ్చినప్పుడు సాతాను ఎవరి దగ్గరికి వచ్చింది అవ్వ దగ్గరికి ఇక్కడికి వస్తే మాత్రం అన్ని పని జరుగుతుంది సోదరు కొన్ని తోటాలు పాడు చెయ్యినది స్త్రీయే సోదరు ఆడికి తిప్పి తిప్పి ఆ తోట మొత్తము సంఘం మొత్తం పాడైపోతున్నారండి స్తోత్రం కలిగింది స్తోత్రం చెప్పలేదు నీకు ఆ స్టోరీ మొత్తం తెలిసిన కాబట్టి నేను ఎక్కడ చెల్లలేదండి స్తోత్రం ఆదాము మూడు పాపం చేశాను చెప్పండి ఆదాము హవ్వలు చేసిన మూడు పాపాలు నేను చెప్పండి అది చెప్పు బైబిల్ ఉంది నేత్రాస ఆదాము మూడు ఆడపిల్లలు ఆడపిల్లలు భూమిని తిరుగుతున్నది ఆదామైన ముగ్గురు ఆడపిల్లలు భూమిని తిరుగుతున్నది ఆ వారి పేరు మొదటి పేరు నేత్రాస రెండవది పేరు శరీరాస మూడవది పేరు జీవపు దమ్మము ఈ మూడు ఆడపిల్లలు నీ ఎనకలు నా ఎనకలు ఉంది నువ్వే నీ పోతం ఏం చేయాలి నువ్వే నీ తోటానికి ఏం చేయాలి
ఎవరి నుండి ఆడ పిల్లలు ఈ తోట లోపలికి రాకుండా. ఏదండి? ఒకటి నేత్రాశ, రెండు శరీరాశ, మూడు జీవపు చంబము. ఈ మూడు విధాల శక్తి ఇప్పుడు కూడా సంఘం లోపలికి ప్రవేశించి తోట మొత్తం చేస్తున్నారు. స్తోత్రం చెప్పండి, చెప్పండి గట్టిగా చదవండి. ఇప్పుడు తోట ఉందా? తోట ఉందా? ఇప్పుడు తోట ఇప్పుడు ఉన్నదా? ఉన్నవా లేదా? ఏదేని తోట ఇప్పుడు కూడా ఉందా లేదా? సరే, నీ చెప్పలేదు, నేను చెప్తానండి. ఎందుకు మీరు బాధపడుతున్నారు? సోదరం, యెషయా గ్రంథము 31:16 నుండి కిందకి చదవండి, 18 వరకు చదవండి. యెషయా గ్రంథము 31:16-18 త్వరగా. యెషయా గ్రంథము అతని పాటు ధ్వని చేత జనములను చేసి తిని నీరు పీల్చు లెబానోను శ్రేష్ఠ వృక్షములని ఏదేను వృక్షములని పాతాళములో తమ్ములు తాము ఓదార్చుకొని అన్య జనుల మధ్య అతడు నీడని నివసించి అతనికి సహాయులకు వారు అతనితో కూడా పాతాళములకు అతడు హతము చేసిన వారి అద్దకు దిగిరి. కాబట్టి గనుముగాను గొప్పగానున్న నీవు ఏదేను వనములోని వృక్షములలో దేనికి సముడవు? నీవు పాతాళములోనికి తోయబడి. అంటే ఏదేను వనరు ఇప్పుడు ఎక్కడ పోయింది? స్తోత్రం, తప్పు చేసిన కాబట్టి దేవుడి ఓదాల ఏటం తోటకి ఎక్కడికి పట్టేశారు? ఓదాలములకి దిగిపోయారు. స్తోత్రం చెప్పండి. స్తోత్రం కలిగింది. అప్పుడు ఆ తోట నుండి ఆదరణ కవికి వెళ్ళగొట్టారు. వెళ్ళగొట్టిన తర్వాత ఆ తోటలు ఎవరు ప్రవేశించకుండా ఎవరు నిలబడుతున్నారు? కెరూబులు. చేతులేముంది? ఖడ్గం ఉంది. అది మనసరించుకో. ఇంత ముందుకెళ్ళిన విషయం మనకు అవసరం. స్తోత్రం కలిగినగా. హల్లెలూయా. ఇప్పుడు ఎన్ని? మూడు. మూడు మూడు చెప్పండి. నాలుగు. స్తోత్రం. నాలుగుదండి, దేవునికి స్తోత్రం కలిగిన నాలుగుది, దేవునికి స్తోత్రం. అది మనం నేర్చుకున్నదండి. ఒకసారి మీరు బైబిల్ చదవండి. స్తోత్రం ఆది కాట 42:2 మృదులు లోకములు ఎక్కడ? పాదాలములోనికి. సోద్రం ఎక్కడికండి? మృదులు లోకం అంటే పాదాలము. యాకోబు అదే చెప్పుతున్నారు. యాకోబు కూడా అదే చెప్పుతున్నారండి. చూడండి 44:29-31 రెండు వాక్యం కూడా చదవండి. అడిగాడు 44:29-31 రెండు వాక్యం కూడా చదవండి. ఆ ముప్పై ఒకటి ఎక్కడికి దిగిపోతున్నారండి? మృదుల లోకం అని తెలుగులు. ఎవరు వెళ్ళిపోతున్నారు? పాత నిబంధనలున్న భక్తులందరూ చచ్చిపోతే ఎక్కడికి వెళ్తుంది? పాదాలకి వెళ్తుంది. స్తోత్రం. అది సారీ మనము అది వచ్చినప్పుడు లూకా సువార్త 16 చదవద్దు, మీకు అందరికి తెలుసు. ధనవంతుడు లాజరు చనిపోయిన తర్వాత లాజరు ఎక్కడ కూర్చున్నారు? అబ్రహాము రొమ్మున. అది లూకా సువార్త 16 చెప్పుతున్నారండి.
ఆ రంగులు కూర్చున్నారు. కానీ లూకాసు వార్త 23:43 లో వచ్చినప్పుడు దొంగకి దేవుడు చెప్పుతున్నారు ఏమనగా పరదేశం అని చెప్పుతున్నారు. స్తోత్రం హల్లెలూయా. ఇక్కడ మూడు పేరు ఉంది. ఎన్ని పేరు ఉంది? ఏంటి దానికి? పాదాళం ఒక పేరు, పరదేశం రెండో పేరు, మూడు రంగు. స్తోత్రం. ఇది అక్కడ నిలబడండి, ఇదే మనం నేర్చుకోవాలి. స్తోత్రం. అలాగే దొంగకి చెప్పిన ఈ విషయం మనం నేర్చుకోవాలి. అది అక్కడ ఉండండి, తర్వాత గొప్ప విషయం అది కొంచెం ముందు కలగాలి. స్తోత్రం. స్తోత్రం చెప్పండి. ఐదవదే స్తోత్రం. ఆత్మ పరదేశ ఏమండి? ఆత్మ పరదేశ. స్తోత్రం. పరదేశం, ఆత్మ పరదేశము. స్తోత్రం. ఎఫెసీ పత్రిక లేనికనండి 4:8-9 వరకు చూడండి. ఎఫెసీ పత్రిక 4:8-9 అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరగా పట్టుకొని పోయి మనుషులకు సోత్రం చెప్పండి. చెరలోని నిన్న వారికి పట్టుకొని ఎక్కడికి వెళ్ళారు? ఎక్కడికి వెళ్ళారు? ఆరోహణం అయింది. ఆరోహణం అంటే పైకెత్తబడింది. సోత్రం. యేసు ప్రభు పైకెత్తబడిన తర్వాత చెప్పిన మాట చరగా పట్టుకొని పోయి మనుషులకి ఈగులను అనుగ్రహించారు. ఈగులు గిఫ్ట్ ఇచ్చారు దేవుడు. ఏ స్తోత్రం. ఏమిచ్చారండి? గిఫ్ట్. స్తోత్రం. ఏ గిఫ్ట్ దేవుడు ఇచ్చారు? లేదు అడగ చెప్తే ఆమెదు సోత్రము. అపోసల గారిని 2:33 పీతర్ గారి ప్రసంగం అని చెప్పిన మాట వినండి. ఆయన దేవుని కొడి పాత్రింపబడి పరిశుద్ధాత్మను గుచ్చిన వాగ్దానము తండ్రి వల్ల పొంది మీరు చూచుచు వినుచున్న దీనిని కుమ్మరించి ఉన్నాడు. పరిశుద్ధాత్మని గురించి ఉన్న వాగ్దానము. స్తోత్రం. చెప్పండి, గట్టిగా చెప్పాలి. ఇప్పుడు సంఘం మొత్తం ఎక్కడ కూర్చున్నారు? ఆత్మీయ పరదేశంలో కూర్చున్నారు. ఎక్కడ కూర్చున్నారండి? స్తోత్రం. అంటే ఈ సంఘం ఒక తోటం, సంఘం ఒక తోట. స్తోత్రం చెప్పండి. ఏదేనిలో ఒక తోట ఉంది కదా. అవును కదా. ఆ తోట తడిపించడానికి ఏమిటి బయలుదేరారు? ఎన్ని? 4. ఒక్క నది అండి. నది ఒక్కటి. ఈ నదిలో గుణములు వేరే వేరే ఉన్నాయి. స్వాతం కలిగింది. పరిశుద్ధాత్మ నది మనలోనికి వచ్చినప్పుడు వరములు ఉంది, ఫలం కూడా ఉంది. ఏమవుతుంది? ఫలములు, ఫలములు. స్తోత్రం. కొందరు అనుకున్నారు ఫలం మాత్రమే ఉంటే చాలు. కాదు, ఫలం కూడా. ఫలం ఉండాలి, ఫలములు ఉండాలి. ఇది రెండు ఉంటే సరైన సంఘము. ఫలములు ఎంత ఉంది? ఎన్ని ఉంది? 9. ఫలములు ఎంత ఉందండి? 9 ఫలములు. ఫలము 9 అనగా చెప్పండి. ఫలం కూడా 9, వరములు కూడా 9. దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. స్తోత్రం. అంటే సంఘానికి, సంఘములకి తడిపించడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడు మన సంఘ మధ్యలో సంచరించున్నారు. స్తోత్రం. స్తోత్రం చెప్పండి. ఇశ్రాయేల్ ప్రజలు ఎడారిలో ప్రయాణం చేసినప్పుడు నీళ్లు లేకుండా ఎడారి అట్టిస్తూ ఊగినప్పుడు నిరాశలు కలిగి నీళ్లు లేక చచ్చిపోయిన పరిస్థితి వచ్చినప్పుడు అక్కడ అదుగో అది ముందుకు కొనసాగించిన ఆ ఎదురులో ఒక బంట కనిపిస్తున్నారు. ఆడు అనుకున్నారు ఈ బంట మమ్మల్ని ముందుకెళ్ళకుండా అట్టుగా నిలబడుతున్నారు అనుకున్నారు. ఇది అట్టుగా నిలబడిన బంట కాదు. తీర్చిన
బండకి ఏం చేశారు చెప్పండి? ఎవరు ఎవరు సమక్షములు కొట్టారు? ఆ వాక్యం ఉంది, పెద్దలు సమక్షములు కొట్టారు. వాక్యం వాక్యం ఉండినట్టు నేర్చుకోండి. స్తోత్రం. అడిగారే ఎరగానే మోసకి పిలిచి దేవుడు ఆ బండ మీద నిలబడింది. ఆ మోస చేశారు, ఆ బండకి కొట్టారు. ఎవరు? అందరు కనిపించినట్టుగా కొట్టారు. అదే విధంగా ఏసయ్య సిలువలో మరణ మన మన కొరకు సిలువలు అందరు కనిపించినట్టుగా సిలువలు మరణించి ఆయనకు కొట్టిన తర్వాత నీరు వచ్చిందట. బండకి రెండుసారి కొట్టారు. అది వేరు, దీనికి అతని కొట్టడానికన్నా కారణం ఉంది. మన విషయం అది కాదు కానీ అందుకే నేను అక్కడికి వెళ్ళలేదు. స్తోత్రం. మన విషయం ఆత్మీయ పరదేశం. ఇప్పుడు ఆత్మీయ పరదేశంలో మనం ఉన్నాం. స్తోత్రం. సంఘ బిడ్డలు ఎక్కడ కూర్చున్నా? ఆత్మీయ పరదేశంలో కూర్చున్నా. కొన్ని దినముల తర్వాత ఆత్మీయ పరదేశం విడిచిపెట్టి అప్పుడు ఒంటరిగా కాదు, మమ్మల్ని మీదకి దిగి వచ్చిన దిగి వచ్చిన పరిశుద్ధాత్మ దేవుడి సహా మనము కలిసి కొని ఆయన మంచి ఉదాహరణ. అబ్రహాం ఇంటి నుండి ఎవరికి అబ్రహాం ఇంటి నుండి ఇస్సాకుకు ఒక భార్య కావాలని అబ్రహాం చెప్పారు. అప్పుడు అబ్రహాం ఇంటి నుండి ఎవరికి పంపించారు? ఎలియాజరుడు పంపించారు. స్తోత్రం. ఆమె ఎలియాజరు వెతికి వెతికి ఎక్కడికి వెళ్ళారు? అమ్మకి వెతికి ఎక్కడికి వెళ్ళారు? ఒక బావి దగ్గరికి వెళ్ళారు. స్తోత్రం. హల్లెలూయా. ఆ బావి దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ బావి నుండి నీళ్లు తీసుకోవడానికి ఎవరు వచ్చారు? వచ్చింది. స్తోత్రం. అక్కడ కలిసారు ఎక్కడ? బావి అని చెప్పినట్టు అర్థం చెప్పడం అయినా అర్థం చెప్పండి. బావి బావి అంటే అది కాదండి బాబు. యెషయా గ్రంథము 12వ అధ్యాయం దగ్గర అప్పుడే మీకు అర్థమవుతున్నది తండ్రి. స్తోత్రం. 12వ అధ్యాయంలో ఒక చక్కని మాట రాయబడి ఉందండి, మీరు అది చూడండి. స్తోత్రం. 12వ అధ్యాయాన్ని చెప్తానండి. దేవునికి స్తోత్రము. ఒకటి రెండో వాక్యం చదవుతండి. 12వ అధ్యాయం 1-2 కలిసినప్పుడు ఎలియాజరు చెప్పారు, నాకు కొంచెం అంటే వెండర అమ్మ చెప్పారు, నీకు మాత్రం కాదు ఎన్ని ఉంది? ఒంటి ఉంది. ఎన్ని ఉందండి? అది కాదు, అక్కడ ఉంది కరెక్ట్. ఎన్ని ఉందండి? 10. ఎన్ని ఉందండి? 10. స్తోత్రం. ఒక ఒంటిది ఎన్ని? దాదాపు 1500 లీటర్ నీళ్ళు దాదాపు. ఒక వంటి తాగిన నీళ్లు 1500 లీటర్ నీళ్లు. 15 × 10 ఎందా? 50 గ్యాలన్. గ్యాలన్ అంటే స్తోత్రం. హల్లెలూయా.
అది నీరు ఊగించినట్టు కాదు బావి, అనికి కిందకి దిగడానికి ఏముంది? మెట్లు ఉండే, అది దిగడం ఎక్కడ దిగడం ఇరగండి. అమ్మే కావాలి సోదరు, పందొంగలైన సంఘం విడదా, ఆడ ఎక్కడ ఉండదు మా సంఘము. అక్కడ కూర్చో పర్లేదు, పాట పాడుతున్నారు, వేరే ఎక్కడ ఏం చేయని ఎవరికి చేయని నీలేమని సంఘం అయింది. ఎవరికి వాళ్ళ నామం ఆశ్రయిస్తా ఇచ్చారంట స్వాతంత్రం. అప్పుడు ఎలియాజర్ చూడండి, ఎక్కడ నీలబడి చెప్పడానికి ఇష్టం ఉంది మన విషయం అది కాదు. కానీ ఏమంటే ఆయనకి ఇచ్చారు, నేను ఇచ్చినప్పుడు ఎలియాజర్ ఎలియాజర్ చెప్పాను మా ఇంటికి ఎలియాజర్ గారు రెబెక్క తీసుకొని వెళ్ళారు ఎక్కడికి ఎన్ని సంగతి అన్ని మొత్తం తెలిసింది స్టోరీ. అక్కడ వెంటనే ఎలియాజర్ అప్పుడు కాదు ఇంటికి వచ్చి తీసుకొని వచ్చిన గంధారము ఎక్కడ చెడు పెట్టారు సోదరు. ఇది అర్థం అంటే చెడు మూడు రోజులు అంటే చెవి కన్ను పెట్టి పెట్టడానికి కాదు తల్లి సోదరం. నీకు పరిశుద్ధాత్మ దేవుడు నీకు దేవుడు వరమలిస్తుంది ఎలియాజర్ అంటే పరిశుద్ధాత్మ దేవునికి. ఆ పరిశుద్ధాత్మ అయిన దేవుడు ఇచ్చారు అలంకారం ఇచ్చినట్టుగా సంఘమును అలంకరించినది ఆత్మ. అది గిఫ్ట్ అని పౌలు గారు చెప్పినమాట, అది అపోస్తలుల గారు చెప్పిన ఏమంటే పరిశుద్ధ గిఫ్ట్ కాదు. గిఫ్ట్కి గ్రీక్ భాషలు ఏమంటే మనము మేరేజ్ చేసినప్పుడు మనకేం జరుగుతుంది? అదే పదం పరిశుద్ధాత్మ కట్టడం దేవుడు మనకిచ్చింది. పరిశుద్ధాన్ని పొందుకుంటే కట్టడం దొరికింది, పొందలేకపోతే నేను తండ్రి నీకు ఇవ్వలేదట. ఏమండి ఉచితంగా ఉచితంగా ఎందరుగుతుంది అక్కడ తరుగుతుంది స్తోత్రం. ఎడారిలు దాహం తీర్చడానికి నీకు బండ సోత్రం. ఆ బండ ఎక్కడైతే కొత్త నిబంధనలు వచ్చినప్పుడు నీ హృదయం నుండి ఏమవుతున్నారు నాటి నాటి అది బండ కాదు ఇక్కడ ఇప్పుడు కదా అది హృదయ లోపలుండి బయటికి అది దేవునికి స్తోత్ర. సంగమా ఇప్పుడు మనం ఎక్కడ కూర్చున్నారు? పరదేశంలో కూర్చుని ఐదు 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 ఆరు స్తోత్రం. ఐదో పరదేశం స్తోత్రం ఆరు ఏమిటి? దేవునికి స్తోత్రం ఎసకేలు గ్రంథము 36:35 అదంటే 1000 సంవత్సరములున్న పరదేశం 1000 సంవత్సరాలున్న పరదేశము స్తోత్రం 1000 సంవత్సరాలున్న పరదేశం చదవండి 36:15 మీరు చదవలేక నమ్ముతాం. ఏంటండి అమ్మా నేను చెప్పినట్టుంటే 36:35 బాలైన భూమి ఆమె చెప్పండి బాలయ భూమి ఏమవుతుందని ఏదేది వలన మారిపోవడానికి పోతున్నారు. ఏసయ్య ఈ భూమిని 1000 సంవత్సరము పరిపాలించినప్పుడు ఈ భూమి ఏమవుతున్నది ఏదేది పోట వలన మారిపోతుంది. కొన్ని సోత్రం చెప్తున్నాయి ఈ భూమి ఏమంటమ్మా
మన పెడమైనప్పుడు నేర్చుకున్నారు అంటే 1000 సంవత్సరం వేలవాడి గురించి నేను చెప్తాను, క్లాసులు చెప్తాను. అప్పుడు సోదరం ఆ పరిభాగం గురించి మనం నేర్చుకోవాలి. సోదరం కలిగిన ఈ పరిపాలన జరిగినప్పుడు ఎలాగా ఉందంటే చిన్న మాట ఏసీఆ గ్రంథము 11వ అధ్యాయంలోకి రెండమ్మ, 11వ అధ్యాయము 6, 7, 8, 9 వరకు పెడతారు, చదవండి. 6 ఎప్పుడు పండుకున్నారు? ఎప్పుడంటారా వాళ్ళు? 1000 సంవత్సరంలో ఎప్పుడు తోడలు బాగా దగ్గరకు వెళ్తే ఏమవుతుందో మీ ఆడది రేపు దుమ్ములే ఉంటాయి మరి. తోడేలు ఇంకేంటంటే ఆయన ముందుగా సిద్ధపులే, సిద్ధపులే, సిద్ధపులే తర్వాత ఏంటి ఎరుకుబండి పాములు కదమ సింహము. తోడేళ్ళు కదమ సింహం ఏం తింటది? గడ్డి. ఏం తింటుంది? ఇప్పుడు కూడా సింహం ఏం తింటున్నారు? మాసము. అంటే 1000 సంవత్సరం ఏలవాడు చేసినప్పుడు సింహ స్వభావం మొత్తం ఏమవుతుంది? మారిపోతుంది. అప్పుడు పాములకి పిల్లలు ఏం చేస్తున్నారు? పట్టుకొని ఆడుతున్నది. దేవునికి స్తోత్ర కలిగింది. సింహం మారుతుంది, పులి మారిపోతుంది, ఆమె జంతువులు మారిపోతుంది, చెట్టులు మారిపోతుంది, కాకరకాయ మారిపోతుంది. మొత్తం స్వీట్ అంటారు. ఏసయ్య రాజ్యం అంటే ఏం లేదు, వీరి లేదు, సిగరెట్ లేదు, సారాయం లేదు, ఏపీ లేదు. ఏసయ్య రాజ్యం, ఏసయ్య రాజ్యం ప్రేమ గల రాజ్యం. ఆమెన్ చెప్పండి. ఎన్ని ఆమె 1000 సంవత్సరం మీరు ఏలవారు చేసినప్పుడు సాతాను ఉండరు. సాతానికి దేవుడే చేసేది బంధిస్తుంది. 1000 సంవత్సరం 1000 సంవత్సరాలు శాతానికి బాధింపబడుతుంది. అప్పుడు పాప చెయ్యడానికి ఎవరు లేదు. అది లేదు సోదరు. అప్పుడు ఇంటికి మనకి ఏం అవసరం లేదు, తాళం అవసరం లేదు, ఏ దొంగలు ఎవరు ఉండదు. శాతాన్ ఉంటే మాత్రం కాదు హృదయంలో ప్రేరణ ఇస్తుంది. అక్కడ అప్పుడు ఈ భూమి లేదు, సారాయం ఉండదు, వీడి ఉండదు, సిగరెట్ ఉండదు, ఏమి తాగడానికి ఏమేలాంటి సోత్రం. అటువంటి ఒక రాజ్యం మన వెళ్ళక దేవుడు సిద్ధపరచున్నారు. అటువంటి రాజ్యం దేవుడు సిద్ధపరచున్నారు. సోత్రం 1000 సంవత్సరం ఈ భూమిని మనం ఏం చేస్తున్నారు? పరిపాలన. అప్పుడు మనం ఆరో మనమ పెడుతున్నారు. ఇప్పుడు బాగా ఉంటే అప్పుడు మీ మంత్రి అవుతుంది. మంత్రి ఏమంటారు? ఏమవుతున్నాడు అంటే మంత్రి కాదు, రాజుడు. రాజుడుగా ఒక్కొక్క దేశానికి మనం ఒక్కొక్క రాజులుగా దేవుడు మనకు అధికారం ఇస్తాడు. ఇక్కడ బాగా జీవిస్తే అక్కడ బాగా రాజ్యములు పరిపాలన చేయొచ్చు. అది మాత్రం కాదు బాబు, మనం దేవదూతలకి మనం ఏం చేస్తున్నాం? తీర్పు న్యాయాధిపతులుగా మారిపోతాను. దేవుడికి ఎప్పుడు దేవుడు రాజ్యములో సోత్రం చెప్పాడు. రాజుడు మాత్రం కాదు, న్యాయాధిపతులుగా మారిపోతుంది దేవుడు బిడ్డలు. అందుకని భూమిని జీవించినప్పుడు న్యాయంగా జీవించండి. స్తోత్రం. అదేమైన పట్టు గట్టిగా కలిగింది కాదు. ఏడవదే భూమి స్తోత్రం. నూతనమైన భూమి, భూమి స్తోత్రం. స్తోత్రం భూమి అదే, భూమి అదే. మొదటి బాగా రెండు తీస్తారా? మూడవ అధ్యాయం 7వ వాక్యం. ఇప్పుడున్న భూమి ఏమవుతున్నారమ్మా? ఇప్పుడున్న భూమి దేనికి? అగ్ని కొరకు కాచ
రక్షపడడానికి రెడీ అవుతున్నారు ఈ భూమి. ఎందుకు భూమి ఆదాముకి దాన్ని నీ వలన భూమి ఏమైంది? అది దాని వలన భూమి నుండి ఏది ఏది పుట్టారు? ముళ్ళు ముళ్ళన్నీ ములచారు, మళ్ళు ములచారు, అడిగినన్ను ములచ్చారు. కాబట్టి ఇప్పుడున్న భూమికి దేవుడే చేయబోతున్న అగ్నితోనే కాల్చబడుతుంది. సోపర చెప్పండి. తర్వాత మనకు కొత్త భూమి దొరుకుతుంది. ఆ భూమిలు మనము కొత్త భూమిలు స్తోత్ర కొత్త భూమి పరదేశము. కొత్త భూమి పరదేశం అంటే మీరు భూమి మారు, భూమి మారదు, భూమి ఉండదు. అంటే బైబిల్ ఒక వాక్యం ఉంది కదా, 2 కొరింథీయుల 5:17 వాక్యం చదవకుండా చెప్పమ్మా. 2 కొరింథీయుల 5:17 ఒకడు క్రీస్తులు ఉంటే వారు మీరే కన్ను ఇదే, మూకు ఇదే, కాలు ఇదే, చెవి ఇదే, కాదే ఇదే, హార్ట్ ఇదే. కానీ మనసు మారలేదు, అదే భూమి మారదు. భూమిలున్నా అసలు భూమికి స్వభావం లేదు. భూమిలున్నా ఆ ముళ్ళు అటువంటి ఉన్న శాపము మారిపోతుంది మాట. అదే చెప్పండి. కొత్త భూమి దేవుడు మనకు సిద్ధపరుచున్నారు. స్తోత్రం. అది మాత్రం అది చెప్పినప్పుడు 7 భూమి గురించి చెప్పండి. 7 భూమి ఏంటంటే, భూమి ఒకటే, భూమికి 7 భూములు, భూమికి 7 అవస్థలు ఉంది. ఎన్ని అవస్థలు ఉందండి? భూమికి ఎన్ని అవస్థలు ఉంది? 7వ అవస్థ అండి కొత్త భూమి. స్తోత్రం కలిగింది. అది 2 పీతలు లెక్కినండి, 2 పీతలు లెక్కినండి. మీకు అక్కడే చూడవలసింది అంట. దేవునికి స్తోత్రం. 2 పీతలు 3:10 కాదా? అయితే ఆకాశ గతించిపోతుంది. పంచభూతం, ఈ పంచభూత భూమి మొత్తం ఎలా సృష్టి పంచభూతం ఏమవుతుందండి? ఏమైపోతున్నారు? భూమి దాని మీద ఉన్న కృత్యములను కాలిపోవును. తర్వాత ఆయన కొత్త ఆకాశము. ఆమేన్. శ్రోత్ర చెప్పండి. కొత్త ఆకాశం, కొత్త భూమి దొరకే చేయాలి, కనిపెట్టుకోవాలి. గట్టిగా శ్రోత్రం చెప్పండి అమ్మా. శ్రోత్ర కలిగా ఇది నేను చిన్నదే చెప్పాలి. ఇది విస్తరించే చెప్పాలంటే ఒక్కొక్క సబ్జెక్ట్ ఒక్కొక్క క్లాస్ అండి. దేవునికి స్తోత్రం కలిగారు. ఇది మనము స్తోత్రం దొంగకి చెప్పిన చోటకి రండి, తిరిగి రండి. స్తోత్రం. లూకా సువార్త 23:43 నేడు నేడు నీతో స్తోత్రం. ఎక్కడ ఉంటాము? పరదేశములు ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఇంకా ఒక వాక్యం కూడా మీరు చదవండి. కీర్తన 86:13 కీర్తన 86:13 నేను సమయం అయిపోయిన కనుక ముగించాలి. స్తోత్రం చెప్పండి. పాదాలు మేరే దారి కిందకు ఉండండి. లో పాదాళం ఉంది, పైన ఉన్నది స్తోత్రం. స్తోత్రం చెప్పండి. ఆమె చెప్పండి గట్టిగా. స్తోత్రం. అదే పాదాళం ఆరు చోట ఉంది. ఎన్ని ఉండండి? స్తోత్రం. పైనున్న పాదాళం అన్నిటికీ పైనున్న పాదాలను స్తోత్రం. పాత నిబంధనలో ఉన్న వారందరూ చనిపోయిన వారందరూ ఎక్కడికి వెళ్ళేవారు? పైనున్న పాద చివరికి వెళ్ళిన వాడు ఎవరు? దొంగ.
చివరికి లాస్ట్ వెళ్ళిన వారు ఎవరండి? ఆ దొంగ అక్కడికి వెళ్ళారు. స్తోత్రం పాదం పాదాలకి ఆ దొంగ వెళ్ళారు. దేవునికి స్తోత్రం కలిగింది కదా. హల్లెలూయా. అంటే ఈ పైన ఉన్న పాదాలకి ఈ స్తోత్రం అందరూ పాత్ర నిబంధనకెళ్తున్నారు. పాత్ర నిబంధనలు కూడా అక్కడికి వెళ్తున్నారు. కానీ ఆ భక్తులు అందరూ అక్కడికి వెళ్తున్నారు. కానీ పరలోకములకి ఎవరు కూడా వెళ్ళలే. అందరు ఎక్కడ ఉండిపోయింది? పాదాలములు ఉండిపోయింది. సోదరి ఎందుకు వెళ్ళలేదండి? ఆ పాదాలములకి వెళ్ళకుండా కట్టు పట్టుకొని ఎవరు నిలబడుతున్నారు? కరువులు నిలబడుతున్నారు. స్తోత్రం. ఆ కెరువు అనగా నిలబడిన కాబట్టి ఒక మనుషులు కూడా అక్కడికి వెళ్ళలేకపోతుంది. సక్రియ 13:7 చూడండి. సక్రియ 13:7 ఆ సక్రియ 13:7 13:7 నా గొర్రెల కాపరి మీద నా సహగారి మీద పడను. ఈ కాపరి మీద గొర్రెల కాపరి ఎవరు? యేసయ్య. యేసయ్య మీదకి ఖడ్గమేమైంది? పడింది. మరణం పొందింది యేసయ్య. ఆ శిలువ మరణం పొందిన వలన స్తోత్రం తాళము ఆయన పట్టుకున్నారు. స్తోత్రం. ప్రకటన గ్రంథము 1:18 మీకు అందరికి తెలిసిన వాక్యమే. ప్రకటన గ్రంథము 1:18 మీకు అందరికి తెలిసిన అప్పుడు వరకు మూయబడిన పాదాల తాలపు దేవుడి చేతికి పొందుకున్నారు. ఎప్పుడంటే సిల్వ మరణ తర్వాత. ఈయన ఏమండి శరీర మరణ తర్వాత ఏమండి ఆ తాళ పైన పొందుకున్నారు. ఇప్పుడు పాదాల మీదకి యేసయ్య వెళ్ళారు. ఏంటో మొదటి దొంగ చనిపోయారు. రెండవది ఎవరు వెళ్ళారు? యేసయ్య. స్తోత్రం. ఎఫెసీ పత్రిక 4:8 ఒకసారి కూడా చదవండి. ఎఫెసీ పత్రిక 4:8 అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు భూమి కింద భాగం అంటే పాదాలములకి అసయ్య దిగారట. కింద పైన ఉన్న పాదాలములకి అసయ్య దిగారు. దేనికి దిగారు? ఆయన పట్టుకొని చరణలు ఉన్నారు కొందరు. స్తోత్రం. బెందింపబడారు. చాలా మందిలో భక్తులు బెందింపబడుతున్నారు. ఆ బెందింపబడిన వారికి పట్టు తీసుకొని ఎక్కడికి వెళ్ళారు? పైకి వెళ్ళారట. స్తోత్రం చెప్పాలి. అలాగే చెప్పితే మీకు అర్థమవుదు. ఒక వాక్యం కూడా చదవాలి. 1 పేతురు 3:18 నా పెద్ద వెనక ముగిస్తున్నాను. 1 పేతురు 3:19 మరణించారు. స్తోత్రం. శరీర రూపిగా యేసయ్య ఎల్లలేదో శరీరం మరణించి ఆత్మరూపిగా వెళ్ళి ఆ చెరలోనికి ఉన్న వారి దగ్గరికి వెళ్ళి ఏంటండి సువార్త ప్రకటించారంటే సోదర ప్రకటి అధికారంతో ప్రకటించారట. ఏంటండి ఏంటి ప్రకటించారు? అయ్యో ఏంటి సహోదరి సహోదరులారా, మీరందరు చనిపోయారు కదా. మీ వాళ్ళకి అందరికి నేను విమోచన వల్ల సినిమ మరణం వలన పొందుకున్న విషయము ఆ చెరలోనున్న భక్తుల దగ్గరికి వెళ్ళి ప్రకటించారు.
ఆ ప్రకటించిన తర్వాత ఆ భక్తులకి అందరికి తీసుకొని ఎక్కడికి వెళ్ళారు? పరలోకము యేసు ప్రభు ఇప్పుడు ఎక్కడ కూర్చున్నారు అక్కడికి వెళ్ళిపోయారు. ఇప్పుడు పైన పాదాలమేమైందమ్మా అని పైన పాదాలము ఖాళీ ఉన్నారు. సోత్ర గట్టిగా చెప్పాలి, పైన పాదాలము ఖాళీగా ఉందని దేవునికి స్తోత్రం కలిగింది. ఇప్పుడు మనం చచ్చిపోతే వెంటనే ఇక్కడ ఫిలిప్పీ గ్రంథము 1:23 ఫిలిప్పీ గ్రంథము 1:23 స్తోత్రం. వెడలిపోదా అంటే మీరు పొలం దున్నుతున్నారు కదా, పొలము పొలం దున్నది ఎవరికి తీసుకొని? రెండు ఎత్తులకి తీసుకొని వచ్చి ఏం చేస్తుంది? దున్నిన తర్వాత పని అయిన తర్వాత ఏం చేస్తుంది? ఆయన మెడమెలవని నుండి మెడలవని నుండి ఏం చేస్తున్నారు? అదే విధంగా స్తోత్రం. ఈ భూమిలో ఎన్ని సంవత్సరాల శ్రమ కలిగి వేదన కలిగి గాడి పోసుకున్న నీటి ఇక్కడ చేసిన తీసి వేయడం ఒక్క సమయం అదే అర్థం అండి. రెండు నాలుగు అర్థం స్తోత్రం. ఓకే అర్థం అది. రెండవది అర్థం ఏమంటే మనం ఎక్కడికి వెళ్తే ఒక గూడారం ఏం చేస్తున్నారు వేస్తి దాని లోపల ఉంటారు ఒక రోజుకి రెండు రోజు రెండో మూడో రోజు తర్వాత ఆ గూడారం చిదలమైపోతుంది మాట. మన శరీరమైన గూడారం చిదలిపోతుంది. ఈ నుంచి మనం వెళ్ళిపోతుంది ఎక్కడికి? చేతి పడి కాకుండా ఒక గూడార పైన కట్టబడుతున్నారు ఆ గూడార లోపలికి. ఈ గూడార చెదిరితే మాత్రమే ఆ గూడార మనకి వెళ్ళిపోతుంది. సోత్రం చెప్పాలి, చెప్పాలి. విడలిపోయిన తర్వాత మనం ఎక్కడికి వెళ్తుంది అండి? క్రీస్తుతో కూడా జీవించినది క్రీస్తుతో, బ్రతికినది చచ్చిపోయి అర్థమైంది. స్తోత్రం. ఏంటి అర్థం? క్రీస్తుతో ఉంటారు రక్షిపోకుండా, క్రీస్తుతో ఉంటారు క్రీస్తుతో జీవించారు, క్రీస్తుతో మరణించారు క్రీస్తుతో. ఇప్పుడు మనం ఎక్కడ చచ్చిపోయిన అనేది వెంటనే వెంటనే ఎక్కడికి వెళ్ళిపోతుంది? క్రీస్తు. దేవుడు గుడి ఎక్కడికి వెళ్తుంది? దేవుడితో. దేవుడితో ఎక్కడ? పరదేశం. పరదేశం అంటే క్రీస్తు ఎక్కడ కూర్చున్నారు అక్కడికి మనం వెళ్ళిపోతాడు. శ్రోత్రం చెప్పండి. చివరి మాట, చివరి మాట దేవునికి స్తోత్రం కలిగింది. దేవుడు గుడిలారా తర్వాత కింద ఇంకేంటుంది? పైన పాదాలు నేర్చుంది, కింద నేను భాగం ఐదు భాగం ఉంది. స్తోత్రం. ఆమె చెప్పండి గట్టిగా, చిన్న ఏమన్నా ఎన్ని ఉంది? ఐదు భాగములు. అది మనం వచ్చిన ఆఖరి క్లాసులు నేర్చుకున్నాం. దేవునికి స్తోత్రం కలిగింది. రక్షణ పొందిన కాబట్టి కింద పాదాలు మమ్మల్ని విడిచిపెట్టి ఏమండి? రక్షణ పొందాము కాబట్టి, రక్షణ పొందిన కారణం వల్ల కింద ఉన్న పాదాలం. నేను చెప్పిన కాదు, సామద్రి పుస్తకం 15వ అధ్యాయంలో ఉంది కదా. ఒకసారి వాకి మాత్రం ఒకసారి చదవండి. సామద్రి దొరికిన వాడు మాత్రం ఇక్కడ చూడండి, చూడండి సామద్రి పుస్తకం. సామద్రి పుస్తకం ఎన్నీ నేను కూడా చూస్తున్నారమ్మా. సామద్రి పుస్తకం ఎక్కడ ఉందో చూడండి. సామద్రి పుస్తకము, సామద్రి పుస్తకం ఏంటంటే చూడండి, 15వ అధ్యాయం 24వ వాక్యం చదవండి. హలో హలో హలో
ఎవరిన బాధారం ఏమైంది? చదవం పూర్తిగా చదువు. జీవ మార్గము నడిచి పొందిన నడుచుకున్న బుద్ధిమంతుడు కింద ఉన్న పాదాలము తప్పిపోతలేదు. కింద ఉన్న పాదాలు లేదమ్మా, అదేంటి కాదు శ్రోత్ర పైన కింద పైన ఉన్నది ఖాళీ అయిపోయింది. అప్పుడు కింద ఉన్నదే కింద ఉన్నది అంటే ధనివంతుడు వెళ్ళిన చోట. ఏ సరం వేదనా స్థలం అదే తప్పిపోయారు. శ్రోత్ర కలిగిన తప్పిపోవడానికి ఉన్న కారణం బుద్ధిమంతుడిగా మారిన కాబట్టి, తప్పిపోవడానికి ఉన్న కారణము జీవ మార్గము దర్శన కాబట్టి, రక్షణ పొందిన కాబట్టి, మనసు పొందిన కాబట్టి అప్పుడానికి సమయానికి భయపడుతున్నారు. స్తోత్రం. హలో, తప్పిపోయిందా? నీ రక్షణ పొందారా? మారు మనసు పొందిందా? లేకపోయి తప్పిపోలే. నీ రక్షణ పొందలేదని అనుకో, మారు మనసు పొందలేదని అనుకో, తప్పిపోలేదు నాయనా. నీ పాదాలు నీ కోసం సిద్ధపరిచి ఉన్నారు. పాదాల మీదకి ఇప్పటి వరకు ఏం లేదు, తృప్తి లేదు. తృప్తి లేని నాలుంది, తృప్తి లేని నాలు వస్తుంది. ఒకటి పాదాలం, భూమి భూమిదండి వర్షం పడింది ఇప్పుడు కూడా తృప్తి లేదు. మూడు ఏమండి భూమి, మూడవదే అగ్గి. అగ్గిని అన్ని కర్ర కాచారు, అగ్గినికి ఇప్పుడు ఏం లేదు, తృప్తి లేదు. పాదాలను రెండవతలు చచ్చిపోయారు, పాదాలందరూ కూడా తృప్తి లేదు. ఈ రోజు తృప్తి లేదు, తృప్తి లేదు. పాదాలం ఈ రాత్రి నీ ఎక్కడున్నారు దాని నుండి తప్పించుకో. ఈ రాత్రి ఒక మినిట్ నీకు సమయం ఇస్తున్నాను. ఇప్పటి వరకు నీ మారు మనసు పొందలే, రక్షణ పొందలేదు. మా ఇప్పుడు కూడా నేను తాగుతున్నారు, వీడి పీడి తాగుతున్నారు, పాపం చేసి తిరుగుతున్న సహోదర. ఈ రాత్రి పాదాళం నుండి తప్పిపోవండి. ఆ దొంగ పాదాళం నుండి తప్పిపోయినట్టుగా ఈ రాత్రి దేవుడు నీకు సమయం ఇచ్చిన తప్పిపో. జీవ మార్గములకి రా, బుద్ధిమంతుడిగా మారదు కాక. పరిశుభ్రమైన తండ్రి, ఈ మాట విన్నా ఫేస్బుక్ లో వాట్సాప్ లే, ఈ ఊర్లో ఉన్న వాళ్ళందరూ తప్పిపోగలయ్యా, పాదాళం నుండి తప్పిపోగలయ్యా, బుద్ధిమంతుడిగా మారాలయ్యా, జీవ మార్గములకి నడవాలయ్యా.
అటువంటి కృపని బిడ్డలకు ఇచ్చిన స్తోత్రం వాక్యం అందించిన సహజరాశం యేసు నామమున అడిగి వేడుకున్నాం తండ్రి. హల్లెలూయా హల్లెలూయా. ఎవరైనా దేవుణ్ణి తప్పించుకుని ఉన్నారా? ఎవరైనా ఆకాశం కెక్కిపోయినా ఆయన, సముద్రం దాగున్నా ఆయన, ఒకవేళ పాతాళంలోకి వెళ్ళిపోయినా. ఇప్పుడు ఏడ్చెప్పరయ్య గారి వాక్యం ద్వారా అంటే బ్రతికిన క్రీస్తే, చనిపోయినప్పుడు క్రీస్తే, నడిచినప్పుడు క్రీస్తే, మాట్లాడినప్పుడు. హల్లెలూయా హల్లెలూయా. ఇంకొకవేళ ఇంకా ఎవరికైనా డౌట్ అంతా అడగచ్చు. ఇప్పుడే అంత క్రీస్తు లేకుండా ఉండలేమా అన్నాడు. ఉన్నారు అలా అడిగినాడు ప్రభ. మీరు అడుగుతారా? హల్లెలూయా హల్లెలూయా. ఎందుకంటే తప్పించుకోవడానికి మనకి ఎవరికి అర్హత లేదు. తప్పించేవాడు ఆయను, నడిపించేవాడు ఆయను, బ్రతికించేవాడు ఆయన, పుట్టించేవాడు ఆయనే. మంచిది. మరి యొక్క రాత్రి వేళ మంచి మాటలతో దేవుడు మనతో అయ్యగారి ద్వారా బలపరిచారు. ఇన్న ప్రతి ఒక్క కుటుంబాలు కూడా దీవెం పండుగక. చెన్నయ్య గారు ముగింపునందున ఆశీర్వాదం. పండుగ నిమిషం రాత్రి వేళ దేవుని దర్శనం ఒక నిమిషం సమాపించు ప్రార్థన చేసే ముందు ఒక నిమిషం ఈరోజు చెప్పబడిన వాక్యాన్ని ఒక్కసారి మనం పరిశోధించలేదు. దొంగడిన అడిగినట్టుగా మనం కూడా దేవుని అడుగుతున్నాం. దేవా, నీ రాజ్యం వచ్చినప్పుడు నేను అందులో పాలవాదసుడై ఉండి తీరాలి. ఆయన చివరి గడియలో అడిగిన దానిని దేవుడు, దేవుని యొక్క ప్రణాళికగా తనని చివరి వ్యక్తిగా నీతిమంతులుగా ఉన్న పాప నిబంధన భక్తుడి యొక్క చివరి పంక్తిలో కూర్చోడానికి తనకి దొరికిన భాగ్యం. ఈ రాత్రి వేళ మనం కూడా అలాంటి దొంగలమే. మన పాత జీవితమా, దొంగతనం చేసుకున్న జీవితమే. ఎందరోనో ఖైదీగా, హంతకుడిగా ఎంత ఘోరంగా జీవించిన మనం యేసయ్యను చూచావు కాబట్టి, సిలువలో తన రక్తం కార్చింది నీకు అర్థమైంది కాబట్టి, సిలువలో ఎలాడిన వాడు తన రక్తాన్ని కార్చింది నీ పాప నిమిత్తమే, నీ శాపాల నిమిత్తమే, నీ శారీరక వ్యాధుల నిమిత్తమే, నువ్వు కుటుంబ తరతరములలో నుండి వచ్చిన శాప తరగతుల నిమిత్తమే. వాటన్నింటిలో నుంచి నేను విముక్తించి తీరడానికి మూడు మేకులలో ఏలాడి తీరుతున్నా. ఆకాశానికి భూమికి మధ్యలో దిగంబరత్తముతో ఒంటి మీద కాస్త కూడా బట్టలు లేకుండా శరీరమంతా పొలం దున్నబడి తీరెంతటిగా ఎలాడుతున్నా ఆ యేసయ్య నేడు కూడా ప్రకటించుచున్నది, ఆయన నే యూదులకు మాత్రం రాజు మాత్రం కాదు, ఆయన నా రాజు, ఆయను తిరిగి రావచ్చున్న ప్రభు, ఆయను ఆయనలో తప్ప రక్షణ కొన్న సజీవత్వం ఇంకా ఎవరిలో లేరు. వాక్యం విన్న ప్రతి దేవుని యొక్క విడవాలా, ఈ సిలువ నీడలోకి రండి, ఈ బండరాయన క్రీస్తు దగ్గరకి రండి, ఆయన ఇచ్చిన జీవన అనుభవించి ఆయన ఇచ్చిన ఆ ఏలేని పరదేశంలోకి వచ్చి తీరడానికి, ఆయన ఇచ్చిన ఆత్మీయ పరదేశంలోకి వచ్చి తీరడానికి, ఆయన మన కొరకు ఏర్పరచున్న 1000 పరిపాలన కలిగిన పరదేశంలోకి వచ్చి తీరడానికి, చివరిగా ఉన్న భూమి ఆకాశము చివరిగా ఉన్న పరదీసు అందులోకి ఎక్కి తీరడానికి ఒక నిర్ణయం ప్రార్థన చేసుకునే ముందు తీసుకో. పాపాన్ని విడిచిపెట్టు.
మూడు ఆడపిల్లలు ఆదాముకు కలిగిన ఆడపిల్లలు భూమిలో సంచరించుచున్నారు. శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం, ఈ రాత్రి వేళ కన్నీరు ఖర్చు దేవునికి చెప్పుకో. శరీరాశలోంచి నేను తప్పుకోవాలయ్యా, నేత్రాశల్లోంచి నేను తప్పుకోవాలయ్యా, జీవపు డంబములు నేరుక్కుపోతున్నాను నేను తప్పుకోవాలయ్యా. అలా ఆశించి ప్రార్థన చేయడానికి మనసు కలిగిన బిడ్డలతో నేను కూడా ఇంకెమించి ప్రార్థన చేయడానికి వస్తున్నాను. పరిశుద్ధమైన తండ్రి దేవానికి వందనాలు. ఈ రాత్రి వేళ హృదయాన్ని పొడిచేంతటిగా, మనసులను నలగొట్టి తీరేంతటిగా, శరీర సుఖాలన్నింటి కూడా చావులోకి తీసుకొచ్చి తీరేంతటిగా దేవ వాక్యం మీద జల్లేనందుకు స్తోత్రం. ఆ వాక్యాన్ని మేము కూడా దేవ చేతులారా పట్టేసుకొని దేవ మోకాల మీద కూర్చొని కన్నీటితో మేము హృదయాన్ని మొదలు కొట్టుకుంటుంటూ అడుగుచున్నావయ్యా, నన్ను దాటుకు పోవద్దయ్యా, నా మీద కరుణ చూపించయ్యా, నేను కూడా ఆ ఏలేని పరదీసులో ఉండి తీరాలి, నేను కూడా ఆత్మీక పరదీసులో ఉండి తీరాలి, వెయ్యేళ్ళ పరిపాలన నిమిత్తమున్న పరదీసులో నేను ఉండి తీరాలి, అన్నిటికన్నా చివరిగా శుద్ధీకరణ చెంది కొత్తగా సృష్టింపబడిన భూమి ఆకాశములైన పరదీసులో నేను ఉండి తీరాలి. ఇప్పుడు మరణం వచ్చి తీరితే, వచ్చే గడియలో మరణం వచ్చి తీరితే, రేపు మరణం వచ్చి తీరితే ఎలాంటి నేను పరలోకానితో కాదు లేవా, నేను క్రీస్తుతో చేరి తీరాలి. దాని కొరకు దేవుడు నీకు ఆయుష్ ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు, కుటుంబం ఇచ్చాడు, సంఘం ఇచ్చాడు, కాపరినిచ్చాడు, ఆస్తి ఇచ్చాడు, అంతస్తు ఇచ్చాడు. వీటన్నిటి ద్వారా క్రీస్తుతో ఉండి జీవించు, క్రీస్తుతో జీవితాన్ని ప్రారంభించేసుకో, క్రీస్తులో నిలకడత్వం కలిగి ఉండి తీరు, క్రీస్తు కొరకు ఎదురు చూసుకోండి తీరు. ఒకవేళ మరణిస్తే క్రీస్తుతో ఉండి తీరే ఒక బాధ్యత రకతి కొరకు ఈ రాత్రి వేళ వాక్యము ద్వారా సేవకుడు మిమ్మల్ని ఆహ్వానపరిచి తీరారు. అందులో నేను కూడా ఉన్నారు, అందులో నాకు రాత్రి వెళ్ళదే మేమందరం కూడా అర్హత యోగ్యత ఎన్నిక లేని మేము మమ్మల్ని నీవు కృపచేత క్రీస్తుతో నిలబెట్టావు, క్రీస్తులో నడిపిస్తున్నావు, క్రీస్తు కొరకు ఎదురు చూచుకోవడానికి కృపను మాకు ఇచ్చావు. ఇక మరణమై తీరితే లేకపోతే పునరుద్ధానమై తీరితే ఏమో మేము క్రీస్తుతో ఉండి తీరాలి. దాని కొరకు కనిపెట్టి తీరేంతటిగా ఇక్కడ కూర్చొని వాక్యం ఆలకించిన సకల నడవ జీవితంలో అలాగనే సంభవించునుగాక. సహాయపరిచినందుకు స్తోత్రం. ఇంతసేపు వాక్యం బోధించిన సేవకులను దీవించి ఆరోగ్యముతో బలముతో శక్తితో నిలబెట్టినందుకు స్తోత్రం. ఇంతసేపు దేవుని యొక్క వాక్యం ఆలకించి తీరడానికి ఈ సంఘం తెరిచిన ప్రయాసాలను బట్టి స్తోత్రం. ఈ ఊరు వారు వారికి వినడానికి అవకాశం ఈ సంఘం తెరిపించినందుకు స్తోత్రం. ఎవరందరినీ దీవించి ఆశీర్వదించండి. ఇప్పుడు మేమందరం కూడా మా ఇళ్ళలోకి మా కుటుంబంలోకి తిరిగి వచ్చున్నాం. నీ కురంబుల నీడలో నీ వాక్యంలో ఆనుకొని ఆధారపడి జీవించి తీరడానికి కృపహస్తం మాకు దయచేయండి. దీవెనలతో నింపినందుకు స్తోత్రం. యేసు నామంలో నీ వెడుకున పరమ తండ్రి, తండ్రి యొక్క కుమారుల పరిశుద్ధాత్మక సహవాసం ఇప్పుడు వెళ్ళినప్పుడు ఇక్కడికి వచ్చిన భక్తులతో ఎవరిని రెండో రాకడ వరకు తోడయ్యుందన గాక. కోరికను దీవించినందుకు స్వాతం చేత, సంఘాన్ని దీవించినందుకు స్వాతం చేత, ఊరిని దీవించినందుకు స్వాతం చేత, ఆరోగ్యం తెచ్చినందుకు స్వాతం చేత, మమ్మల్ని చర్చుకున్నందుకు సాధన చేయడానికి గొప్పందరినీ దీవించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.